వారం రోజుల్లోనే ఎంపీ రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తెలిపారు రఘురామపై రెండు వందల తొంభై పేజీల డాక్యుమెంట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశామన్నారు స్పీకర్కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు రాజు గారు ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి మొత్తం దేశ ప్రజలందరికీ కూడా అర్థం అవుతుంది ఆయన ఒక సిరీస్ ఆఫ్ టార్గెట్ చేస్తున్నారు పార్టీ అధినాయకుడి పైన పార్టీని ఏదైతే సిద్ధాంతాలు ఉంటాయో దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అనేది క్లియర్ కట్ గా అందరికీ అర్థం అవుతుంది అది కూడా మేము స్పీకర్ గారికి ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నారో అది యాంటీ డిఫెక్షన్ లాకి వర్తిస్తుంది మీరు ఇమీడియట్గా ఆయన పైన చర్యలు తీసుకోండి ఏదైతే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే ఆయన వాలంటరీగా మెంబర్షిప్ కోల్పోయినట్టు అవుతుందని వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం పూర్తిగా ఇన్ రైటింగ్ కూడా ఆయనకు ఒక టూ హండ్రెడ్ అండ్ నైంటీ పేజెస్ డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో మాకు ఉన్న సమాచారం ప్రకారం మాకున్న అవగాహన ప్రకారం ఈ వారం రోజుల్లోనే ఈయన రఘురామకృష్ణన్ రాజు గారికి నోటీస్ వస్తుందని మేము భావిస్తున్నాము వచ్చిన వెంటనే దాని తర్వాత తదుపరి చర్యలు స్పీకర్ గారికి ఉన్న విచక్షణ అధికారాలతో ఆయన ఏదైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారని మేము భావిస్తున్నాము